నెల్లూరు జిల్లా మరిపాడులో ప్రపంచ మలేరియా దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక వైద్యాధికారి గోపినాథ్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్ రొనాల్డ్ రస్ మలేరియా వ్యాధిని అరికట్టేందుకు చేసిన కృషిని స్మరించుకుంటూ ఆయన జయంతి రోజు మలేరియా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. దోమల వల్ల చాలా ప్రాణాంతకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు దోమకట్టు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోజు ఈరోజు ఏప్రిల్ 25న మన మరిపాడు పిఎస్సిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది సర్ రొనాల్డ్ రాస్ ఈ యొక్క మ్యూరోజైట్స్ని కనుక్కొని ఈ యొక్క మలేరియా వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందని అతను డిస్కవర్ చేయడం వల్ల అతని బర్త్డే రోజున మనం ఈ యొక్క మలేరియా దినోత్సవం జరుగుతూ ఉంది. ఈ యొక్క మలేరియా చాలా ప్రాణాంతకమైన ఒకనాటి కాలంలో దీనికి సంబంధించిన మాత్రలు మందులన్నీ వాడుకోవడం వల్ల మన యొక్క ప్రాణాలు నిలుపుకోవడం జరిగింది. కాబట్టి సర్ రొనాల్డ్ రాస్ గారిని మనం స్పృశిస్తూ వారి బర్త్డే రోజున ఈరోజు ఈ యొక్క మలేరియా దినం జరుపుకోవడం జరుగుతుంది. ప్రజలందరికీ మనం మరిపాడు పిఎస్సి తరఫున తెలియజేయడం ఏమనగా, దోమ అనేది చాలా ప్రాణాంతకమైన దోమ వల్ల చాలా ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందులో మనకు డెంగ్యూ ఫీవర్స్ కానీ మలేరియా ఫీవర్స్ కానీ ఈ మిగతా రకాల ఫీవర్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ప్రజలందరూ ఈ యొక్క దోమకాటు నుంచి దూరంగా ఉంటూ ఈ యొక్క ఇంట్లో పడుకునేటప్పుడు కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ దాన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.